యమహా R15 కు యమహా FZ కు అదే విధంగా మనకి బజాజ్ బండ్ లో క్యాలిబర్ కి ఈ అన్నిటికి ఆయిల్ ఫిల్టర్ అనేది ఇచ్చాడు టీవీఎస్ అపాచీ కి గానీ ఆయిల్ ఫిల్టర్ ఇచ్చాడు ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ కి ఆయిల్ ఫిల్టర్ అనేది ఇచ్చాడు అసలు బజాజ్ పల్సర్ కనేది ఆయిల్ ఫిల్టర్ అనేది ఎందుకు లేదు ఆయిల్ ఫిల్టర్ ఉంటే ఎక్కడ ఉంటది దాన్ని ఎలా మార్చుకోవాలి యాక్చువల్ గా మనకి ప్రతి బండి కని చూసుకుంటే టీవీఎస్ అపాచీ అండ్ R15 FZ వెహికల్ చూసాం అనుకో ప్రతిసారి ఆయిల్ చేంజ్ చేసుకుంటాం ఫిల్టర్ చేంజ్ చేస్తుంటాం అయినా ఈ పల్సర్ వెహికల్స్ కి కంపల్సరీగా బండి ఒక 70000 ఒక లక్ష కిలోమీటర్లు లేకపోతే 1 టైం బోర్ చేసినప్పుడు లేకపోతే 2 టైమ్స్ బోర్ చేసినప్పుడు కంపల్సరీగా లోపల ఉన్న ఆయిల్ ఫిల్టర్ అనేది చెక్ చేయించుకోవాలి ఆయిల్ ఫిల్టర్ ఉండదు భయ్యా ఆయిల్ జెలడ్ ఉంటుంది యాక్చువల్ గా దీనికి ఆ జెలడ్ అనేది క్లీన్ చేయించుకోవాలి ఏందంటే మనం ఈ ఇంజిన్ లో గాన ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే మీరు 2 లక్షలు తిరిగినా సరే ఆ ఫిల్టర్ క్లీన్ చేయాల్సిన అవసరం అంతేం లేదు ఎప్పుడైతే మెకానిక్ పదే పదే క్లచ్ ఓపెన్ చేస్తాడో లేకపోతే బోర్ ఓపెన్ చేస్తాడో లేకపోతే హెడ్ ఓపెన్ చేస్తాడో ఇవన్నీ ఓపెన్ చేసినప్పుడు మెకానిక్ పదే పదే ఇంజిన్ లో వర్క్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఒక 2 టైమ్స్ ఇంజిన్ లో వర్క్ లేకపోతే 3 టైమ్స్ ఇంజిన్ లో వర్క్ చేయించినప్పుడు కంపల్సరీగా లోపలైతే ఆయిల్ జెలడ్ ఫిల్టర్ అయితే ఏదవుతుందో ఒకసారి అయితే క్లీన్ చేయాలి ఎందుకంటే ఈ ఆయిల్ ఫిల్టర్ జెలడ్ గాని క్లీన్ చేయకపోతే ఇంజిన్ ఓవర్ హీట్ పర్పస్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఇంజిన్ లోకి రావాల్సిన ఆయిల్ అనేది స్లోగా రావడంతో ఇంజిన్ అనేది ఎక్కువ హీట్ అవుతుంటుంది అదే విధంగా ఇంజిన్ హీట్ అవుతుంది కదా ఓన్లీ ఆయిల్ ఫిల్టర్ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోదు భయ్యా మీరు బెస్ట్ ఇంజిన్ ఆయిల్ గానే వాడాలి ఓకేనా బెస్ట్ ఇంజిన్ ఆయిల్ వాడి అదే విధంగా ఒక మెకానిక్ అయితే ఎప్పుడైతే ఇంజిన్ లో వర్క్ అనేది ఎప్పుడు చేస్తాడో అప్పుడు ఒకసారి అయితే లోపల ఉన్న జెలడ్ అయితే క్లీన్ చేయాలి ఓకే దీనికి ఆల్మోస్ట్ 1 టైం బోర్ చేస్తున్నారు నేను సెకండ్ టైం బోర్ ఓపెన్ చేశా మన కడికి కొత్తగా వచ్చిన కస్టమర్ కాబట్టి సెకండ్ టైం బోర్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఈ బండికి క్లచ్ పేడ్ చేంజ్ చేస్తున్నాను క్లచ్ పేడ్ తో పాటు టైమింగ్ చేంజ్ కానీ చేంజ్ చేయాలి కదా బోర్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఆయిల్ ఫిల్టర్ అనేది ఏ పొజిషన్ లో ఉంది దీనికి ఎందుకంటే 2 టైమ్స్ బోర్ చేస్తున్నారు బోర్ చేసినప్పుడు బోర్ ప్యాకింగ్ క్లీన్ చేస్తారు ఆల్మోస్ట్ క్లచ్ కేస్ ఓపెన్ చేస్తుంటే క్లచ్ కేస్ ప్యాకింగ్ క్లీన్ చేస్తారు చిన్న చిన్న ముక్కలు అనేది లోపల ఇంజిన్ లో ఆగిపోతాయి అవి మెకానిక్ అనేది క్లీన్ చేయరు ఇదంతా ఏమవుతుందంటే ఆయిల్ అయితే ఎప్పుడైతే కలుస్తుందో మొత్తం ఆయిల్ ఫిల్టర్ అనేది పీల్చుకుంటుంది ఎప్పుడు ఇంజిన్ లోకి ఆయిల్ సర్క్యులేషన్ చేయాలి కదా ఇక్కడ నుంచి ఆయిల్ వచ్చి హెడ్ లోకి రాక హెడ్ టాప్ లోకి ఇంజిన్ లోకి ఆయిల్ ఫ్లోటింగ్ అవ్వాలి కాబట్టి ఆ ఫిల్టర్ కడ కింద అయితే ఏది ఉందో ఫిల్టర్ జెలడు ఇక్కడ అనేది డస్ట్ అయితే ఆగిపోద్ది ఏది ఆయిల్లో తిరిగే డస్ట్ మొత్తం ఇక్కడ అతుక్కునేస్తుంటుంది అందుకని ఈ ఫిల్టర్ అనేది ఈ బండికి ఏ పొజిషన్ లో ఉంది అనేది మీకు ఓపెన్ చేసి స్టెప్ స్టెప్ గా చూపిస్తాను భయ్యా మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి కంపల్సరీగా లైక్ చేయండి భయ్య నేను ఏం చేశాను భయ్య మీకు మీకున్న డౌట్స్ క్లియర్ చేస్తున్నాను మీకున్న ప్రాబ్లమ్స్ చెప్తున్నాను అది ఎన్నో చేస్తున్నాను ఏం ఒక లైక్ ఒక కామెంట్ వేయలేరా వేసుకోండి భయ్య మీరు వేసుకోండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిక్ రాడ్ బోల్ట్ అయితే ఓపెన్ చేయండి 12 సైజ్ బోల్ట్ వస్తుంది ఒరిజినల్ బోల్ట్ అయితే తర్వాత మీరు చేంజ్ చేసుకుంటే ఆ తర్వాత మీకు తెలిసిన సైజ్ అయితే వేసుకునైతే లూజ్ చేయండి భయ్య టోటల్గా తీసేయండి ఓకే తీసేసాం ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఈ క్లచ్ కేస్ సంబంధించిన ఈ బోల్ట్స్ అన్నీ ఓపెన్ చేయండి బోల్ట్స్ ఓపెన్ చేశా అయ్యో మీకు బిట్ సైజ్ చెప్పలే కదా 8 సైజ్ బిట్ ఏ బండికైనా సరే ఒక ఇంజిన్ బోల్ట్ క్లచ్ కేస్ కానీ మ్యానెట్ కేస్ కానీ ఏ కేస్ బోల్ట్ అయినా సరే 8M ఉంటాయి మీరు ఏ వెహికల్ చూసుకున్నా సరే 8M తలకాయ 10M థ్రెడ్ ఉంటుంది ఓకే టోటల్గా ఈ బోల్ట్స్ అనేది రిమూవ్ చేయండి బోల్ట్ తీసిన తర్వాత ఈ క్లచ్ కేస్ అనేది కొద్దిగా టైట్గా ఉంటుంది దీనికి ఏం చేస్తారంటే క్లచ్ క్యామ్ అనేది ఇలా పెట్టుకొని నెట్టండి చూడండి భయ్య ఒక్క డ్రాప్ ఇంజిన్ ఆయిల్ లేదు ఇంజిన్లో ఎంత దా బోర్ ఇప్పాము అనుకో ఒక్క డ్రాప్ అయినా రావాలి కదా ఒక్క డ్రాప్ కానీ లేదు సూపర్గా అయితే వాడారు బండి అయితే ఓకే ఎక్సలెంట్ ఆయిల్ లేకుండా వాడడం అంటే ఒక గ్రేట్ విషయం చూసారా మొత్తం మామిడిపోయింది ఎలా మామిడిపోయింది మీకు అర్థమైపోయింటుంది ఆ విధంగా అయితే మామిడిపోయింది ఇది ఓకే టోటల్గా కిక్కిరాడు వాష్ అవుట్ వస్తుంది ఈ వాష్ అనేది దీనికి మళ్ళీ సేమ్ ఇదే విధంగా అయితే వేసేసింది ఇప్పుడు మనం లోపల ఉన్న ఆయిల్ ఫిల్టర్ అనేది ఇక్కడ కింద ఉంటుంది ఓకేనా ఇక్కడ ఉంది ఫిల్టర్ జెలడ్ అనేది ఇప్పుడు మనం ఏం చేస్తాం ఆల్మోస్ట్ దీన్ని క్లచ్ ప్లేట్లో ఓపెన్ చేయాలి కాబట్టి నేను టోటల్గా క్లచ్ అయితే ఓపెన్ చేసి మీకు ఫిల్టర్ ఓపెన్ చేసే కానీ చూపిస్తాను దీంట్లో క్లచ్ ప్లేట్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి పల్సర్కి అనే విషయాలు మీరు తెలుసుకోకుండా నేను పైన కార్స్లో అయితే ఒకటి వదులుతున్నాను దాన్ని అయితే చూసుకోండి నెక్స్ట్ ఈ క్లచ్ ఓపెన్ చేసినప్పుడు సిదరగలిగిన టైమింగ్ అనేది ఒక్కసారి మిస్ అయిపోద్ది లేకపోతే అమ్మింగ్ సౌండ్ వస్తున్నప్పుడు ఈ సిదరగలిగిన సంబంధించిన టైమింగ్ అయితే పెట్టుకోవాలి ఈ టైమింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి తెలియకపోతే మళ్ళీ పైన కార్డ్స్ అయితే వదులుతాను ఈ అయితే చూడండి నేను జస్ట్ ఇట్లా ఓపెన్ చేయాలి టోటల్గా అయితే నేను క్లచ్ అయితే ఓపెన్ చేశాను ఇప్పుడు క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ అయితే ఏదో ఉందో దీని ఆయిల్ ఫిల్టర్కి కింద ఉంటుంది జెలడి ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఆయిల్ బణుకున్న R15 కానీ FZ వెహికల్ కానీ ఆయిల్ ఫిల్టర్లో ఇంచి మనకి ఇంజిన్లోకి అనేది ఆయిల్ అనేది సర్క్యులేషన్ అవుతుంటుంది అదేవిధంగా దీనికి కానీ ఇక్కడ కింద జెలడి ఉంటుంది ఓకేనా ఈ జెల్లెడ్లో ఇంచి ఆయిల్ ఫిల్టర్ అయ్యి లోపలికి వచ్చి లోపల పంప్ అనేది ఏం చేస్తుంది అంటే పైకి ఎక్కిస్తుంది ఆయిల్ ఓకేనా ఇక్కడ నుంచి క్రాంక్ ఎక్కిస్తుంది ఇక్కడ నుంచి లోపల నుంచి ఇలా వెళ్ళేసి ఇక్కడ నుంచి హెడ్ అండ్ బోర్లోకి వెళ్తుంది అందుకని ఇది ఆయిల్ ఫిల్టర్
హోల్డర్ కింద ఉన్న జరిడ్ కోసం మనం ఏం చేయాలంటే దీనికి పంపుకు సంబంధించిన ఒక మూడు బోల్డ్ అయితే ఉంటాయి 8mm బోల్డ్. ఈ బోల్డ్ అయితే ఓపెన్ చేయండి టోటల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోల్డ్ అయితే ఓపెన్ చేసాం. కొద్దిగా దగ్గరికి అదే పెట్టుకుంటే బాగా కనబడద్ది మనకి నీట్గా. ఓకే, ఇప్పుడు ఈ ఫిల్టర్కి సంబంధించిన ఈ మూడు బోల్డ్ అనేది రిమూవ్ చేయండి. ఇప్పుడు దీన్ని సింపుల్గా రెండు బుష్లో సీటింగ్ అంటది. ఓకేనా, ఇక్కడ ఒక బుష్ సీటింగ్ అంటది, ఇక్కడ ఒక బుష్ సీటింగ్ అంటది, ఇక్కడ ఒక బుష్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంటే మెల్లగా లాగండి. టోటల్గా ఆయిల్ ఫిల్టర్ అంటే ఇదే భయ్యా. ఓకేనా, ఈ ఆయిల్ ఫిల్టర్ అనేది ఈ పొజిషన్లో లోపల ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే ఇక్కడంతా చూసారా చిన్న చిన్న ముక్కలన్నీ బ్లాక్ అయిపోయింది హోల్స్ అనేది. ఓకేనా, చూడండి జస్ట్ వన్ సెకండ్, ఈ క్లిప్ అనేది తీయచ్చు. మనకి ఒక సైడ్ ఓపెన్లో ఉంటుంది ఈ విధంగా, దీని అనేది ఇలా తీసి ఇలా తీసి ఈ క్యాప్ అనేది సపరేట్ బయట తీసుకోండి. ఓకేనా, బయట తీస్తే మనకి క్యాప్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కనబడుతుంది చూసారా, ఈ సైడ్లో రెస్ట్ అనేది ఆల్మోస్ట్ కొద్దిగా తక్కువే ఉంది. కొన్నిటికైతే మొత్తం పిలప్ అయిపోయి ఉంటుంది. ఎక్కడైతే ఎప్పుడైతే పిలప్ అయిపోద్దో ఎక్కడి నుంచి పోవాల్సిన ఆయిల్ స్పీడ్ అనేది ఈ హోల్లోకి లాక్కుంటుంది లోపలికి. ఇది ఎప్పుడైతే రన్నింగ్ అవుద్దో రన్నింగ్ అవగానే నుంచి గాలి రూపంలో ఎక్కడైతే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అనేది లోపల లాక్కొని ఈ హోల్ నుంచి వచ్చి క్లచ్ కేసులోకి వెళ్ళి క్లచ్ కేసులో నుంచి ఇంకా మీకు చెప్పిన క్రాంక్ అండ్ బోర్కి మొత్తం సర్క్యులేషన్ చేస్తుంది. ఎక్కడ ఎప్పుడైతే ఇవన్నీ బ్లాక్ అయిపోద్దో అంటే ఇక్కడ అనేది మామూలుగా పేపర్ వర్క్ ఈ క్లచ్ కేస్ ప్యాకింగ్ క్లీన్ చేసినా సరే బోర్ ప్యాకింగ్ క్లీన్ చేసినా సరే ఆ ముక్కలు అనేది లోపల పడతాయి కదా, అవన్నీ ఇక్కడ ఇరుక్కోండి. ఇప్పుడు కానీ ఇరుక్కోండి చిన్న చిన్నవి. ఓకేనా, ఇది చూసారా ఇలా చిన్న చిన్న వతుక్కోంది. అదే కానీ అదే విధంగా ఈ బండికి క్లచ్ ప్లేట్ అనేది పోయింది కదా, ఈ క్లచ్ ప్లేట్లకు సంబంధించిన జిగడ అయితే ఏది ఉందో ఇదన్నీ ఇక్కడ పిలప్ అయిపోయింది. ఓకేనా, ఇదంతా బ్లాక్ అయిపోయింది. ఓకే, ఇక్కడే కాకుండా ఇక్కడి నుంచి అయితే మిస్ అయ్యి ఇంజిన్లోకి రజన్ అంటే ఇది పెద్ద పెద్ద ముక్కలు అయితే ఇక్కడ ఆగద్ది. ఈ హోల్లోకి దూరిపోయిన చిన్న చిన్న రజన్ అయితే ఏది ఉందో ఆ రజన్ కానీ రోటర్ లాగద్ది. ఓకేనా, ఇక్కడ ఫిట్ చేస్తాం కదా రోటర్, ఆ రోటర్ అనేది ఇక్కడ ఉంది, దీంట్లోకి వచ్చి ఆగద్ది. ఇక్కడ చూసారా వన్ సెకండ్, ఇక్కడికి వచ్చి ఆగద్ది. ఇప్పుడు మనం కానీ దీన్ని గట్టిగా కానీ తీసామంటే చూడండి, మనకి ఆయిల్ ఫిల్టర్లోంచి ఫిల్టర్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడనేది ఆగిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ అనేది రన్నింగ్ అవుతుంది కాబట్టి లోపల క్రాంక్లో పోయే ముందర ఆల్మోస్ట్ క్రాంక్లో కానీ వెళ్ళిపోయింటుంది, అంటే దీంట్లో కానీ రసన వెళ్ళిపోయింటుంది. దాంట్లో ఎల్లంగా మిగిలింది ఏంటంటే ఎక్కువగా ఇక్కడ అనేది ఆగిపోద్ది. క్రాంక్లోకి వెళ్ళింది అనుకో, లోపల క్రాంక్ బేరింగ్ అయితే ఏది ఉందో అది అరగదేస్తారు తొందరగా. ఈ రజన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మనం టయానికి ఆయిల్ చేంజ్ చేయక లేకపోతే టయానికి ఆయిల్ ఫిల్టర్ క్లీన్ చేయక ఈ ఇంజిన్లో పడిన రజన తేది ఉంది, ఇవన్నీ అరగుతుంటాయి కదా బేరింగ్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏమైంది, ఈ బండికి ఆయిల్ లేకుండా వాడేశాడు. ఇక్కడ ఏమైంది, ఫిష్ సీజ్ అయింది. అదేవిధంగా హెడ్లో రాక్ రామ్స్ క్యామ్ షాట్ పోయి ఉంటాయి. అదేవిధంగా ఈ టైమింగ్స్ అనేది ఆయిల్ లేకుండా తిరిగితే ఇది అరగద్ది. అదేవిధంగా మనకి ఈ క్లచ్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఈ క్లచ్ అసెంబ్లీ కానీ లోపలైతే మొత్తం అరిగిపోయింది. వీటిలో వచ్చే ఆయిల్లో తిరిగే రజన్ మొత్తం ఇక్కడ అనేది ఏ విధంగా ఆగుంటుంది. ఓకేనా, చూసారా ఇదంతా మనం నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. చూసారా ఎంత ఉందరా. ఓకే, ఇదంతా రజను. మళ్ళీ ఇదే కాకుండా దీనికి ఆపోజిట్ ప్లేట్ వస్తుంది కదా, ఆ ప్లేట్లో కానీ ఉంటుంది ఇక్కడ కానీ ఈ సైడ్లో అనేది ఉంటుంది. ఇది ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా మనకి ఈ ఆయిల్ ఫిల్టర్ అనేది అంటే మనం బండి మెకానిక్ కాడ చేపించే పొజిషన్ బట్టి డిపెండ్ అయింటుంది. మీరు మెకానిక్ కాడ పదే పదే ఇంజిన్లో వర్క్ చేపిస్తుంటే ఇక్కడ ఎక్కువ రెస్ట్ అనేది వచ్చి ఆగిపోద్ది. ఓకేనా, అందుకని ఏంటంటే ఒక 70,000 కిలోమీటర్లకు లేకపోతే 50,000 కిలోమీటర్లకు లేకపోతే క్లచ్ ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీగా ఒకసారి క్లీన్ చేయించండి. మెకానిక్ అయితే మీరు కంటిన్యూగా పోయితే క్లీన్ చేస్తారు, మీరు ఎప్పుడో ఒకసారి పోయి ఎక్కడ పడితే అక్కడ చేయించాలబడితే ఒకసారి ఫిల్టర్ అనేది క్లీన్ చేయించుకోవాలి. చూసారా ఇదంతా ఎలా ఉంది, ఇదంతా ఈ విధంగా ఏంటంటే ఇలా గట్టిగా ఏదైతే ఉందో ఈ ఇలా మాల్ గ్రీస్ గ్రీస్గా ఆ గ్రీస్ అనేది ఇరుక్కుందంటే లోపల ఆయిల్ పోవాల్సిన సర్క్యులేషన్ కానీ స్లో అయిపోద్ది. ఇదంతా క్లచ్ ప్లేట్లో వచ్చిన అరిగిపోయిన ఆ పొగడ్ర అయితే ఉందో ఆ పొగడ్ర ఇది అనేది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా ఏం చేస్తారంటే ఈ ఫిల్టర్ అనేది పెట్రోల్లో క్లీన్ చేసుకునే సార్ నీట్. చేసుకునేస్తా నీట్గా, జల్లెడు పెట్రోల్ క్లీన్ చేసుకుంటే ఫిల్టర్ నీట్గా పెట్రోల్ క్లీన్ చేసుకునేస్తా. అదేవిధంగా ఈ రోటర్ ఈ రెండు కానీ పెట్రోల్ క్లీన్ చేసి టోటల్గా ఒకసారి నేను పెట్రోల్ క్లీన్ చేసుకునేసి మీకు ఫిట్టింగ్ అనేది ఎలా చేయాలనేది చూపాల్సిన అవసరం ఏముంది, అవసరం లేదనుకుంటా కదా.
ఓకే అవసరం ఏముంది దీని అయితే క్లీన్ చేసుకోండి మీరు ఎలా అయితే ఓపెన్ చేశారో అలాగే పెట్టి దీనికి సంబంధించిన ఈ మూడు బోల్డ్ వేసేసి ఇంకా సేమ్ మీ క్లచ్ పేడ్ సంబంధించిన వీడియో ఇచ్చాను సిదర్ గదికి సంబంధించిన వీడియో ఇచ్చాను ఇంకా టోటల్గా క్లచ్ కేస్ అనేది బిగించేసి ఒక బెస్ట్ కంపెనీ ఇంజనాలు అయితే యూజ్ చేయండి మీరు ఓకేనా ప్రజెంట్ అయితే బజాజ్ ఆయిల్ బాగుంది బజాజ్ బిఎస్ సిక్స్ ఆయిల్ అనేది యూజ్ చేయండి ఎస్ఎన్ గ్రేడ్ వస్తుంది మీరు పల్సర్కి ఆయిలే యూస్ చేయండి యూస్ చేస్తే మీకు ఇంజిన్ హీటింగ్ ప్రాబ్లం కానీ అలాంటివి లేకుండా ఉంటుంది ఇంజిన్ ఆయిల్ ఫ్లోటింగ్ అనేది స్పీడ్గా అవుతుంది కాబట్టి ఇంజిన్ సేఫ్ ఓకే ఆల్వేస్ పర్ఫెక్ట్ ఓకే ఫ్రెండ్స్ టోటల్గా చూసారు కదా మీకు నచ్చుంటుంది లే నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లేకపోతే షేర్ చేయండి మీరంతా కలిసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ జై హింద్ జై భారత్.